హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను క్యారెట్ ఫ్రై తయారు చేసే సింపుల్గా మీకు టేస్టీ క్యారెట్ ఫ్రై తయారు చేసి మీకు చూపించాలనుకుంటున్నాను. ఒక 6-7 క్యారెట్లు తీసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా తరగండి. ఇలా తరిగిని పక్కన పెట్టుకోండి. క్యారెట్ ఫ్రై సిమ్లోనే మగ్గించాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇటువంటివి చిన్నవి తీసుకోండి, టేస్ట్గా ఉంటుంది. క్యారెట్ ఫ్రైకి కావాల్సినవి ఏంటంటే పోపు దినుసులు. ఈ పోపు దినుసులు మనం తీసుకోవాల్సినవి ఎండుమిర్చి, ఆవాలు, మినప్పప్పు తీసుకోండి ఫ్రెండ్స్, పచ్చిశనగపప్పు. ఇవన్నీ కూడా ఈ పోపు దినుసులను ఒక దాంట్లో వేసుకొని ఒక బాణ పెట్టుకొని దాంట్లో నూనె వేసి ఈ పోపు దినుసులన్నీ కూడా వేస్తున్నాను చూసారా, ఇవన్నీ బాగా వేగనివ్వండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత దీంట్లో వేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా చూసిన వారైతే నా యొక్క ఛానల్ని దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను పెట్టిన ప్రతి పోస్ట్ మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. వేడి రైస్లో వడ్డించుకొని తినండి. చాలా టేస్టీ క్యారెట్ ఫ్రై రెడీ అయిపోతుంది. మీరు ఒక 15 నిమిషం పాటు మగ్గించండి. కొంచెం ఉప్పు వేసి కారం పసుపు కూడా చేర్చి ఈ విధంగా తయారు చేసుకోండి. రైస్లో కలుపుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ముఖ్యంగా వీడియో లెంత్ ఎక్కువ అవుతుందనే కారణంగా నేను ఈ 15 నిమిషాలు మగ్గించింది తీసేయడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.